Hi friends, today I will share a few things with you. I am going to try this. This is a nice crepes. There are so many crepes inside. They come anytime. They come anytime. It's a season. వీటిల్లో గింజలు ఉంటాయి పొల్లగా ఉంటాయని కొంటమే మానేశారు జనాలు. వీటిల్లో కొంటం మానేశారు, అసలు తినటం కూడా మానేశారు. మనకి ఎప్పుడన్నా దొరికే మామూలు సీజన్లో దొరుకుతాయి కదా తెల్ల గ్రేప్స్, వాటి కంటే కూడా ఇవి చాలా మంచిది. కొంచెం పొల్లగా ఉంటాయి, గుజ్జు గుజ్జుగా ఇత్తనాలు ఉంటాయి అని ఎవరు తినరు అన్నమాట. పిల్లలు కూడా ఇత్తనాలు ఉంటాయి అవి గబుక్ నవిలేస్తారు, అచ్చేదనిపించి అందుకని ఇత్తనాలు అడ్డొస్తాయని వీటిని తినరు. ఎక్కువగా సీడ్లెస్ గ్రేప్స్కే ఇష్టపడుతున్నారు. ఇంకొకటి ఈ సీజన్లోనే ఈ కాయలు రేక్కాయలు అనేవి వస్తాయన్నమాట, లవ్ రేక్కాయలు. ఇవి కూడా చాలామంది కొంటారు కానీ పిల్లలు తక్కువ తింటున్నారు. నేను చేసినట్లు చేస్తున్నాను కానీ నాకు పిల్లలు ఇవి తింటలేదు. వీటిల్లో పీసు పదార్థం ఉంటుంది, సి విటమిన్ అని చెప్తుంటారు కదా, ఇది మంచి సి విటమిన్. వీటిని పిల్లలు తినలేదు అనుకోండి, ఇలా నొక్కేస్తే అది బయటకు వస్తుంది, దాన్ని నొక్కేస్తే ఇలా ఇత్తనాలు వస్తాయి. పేరెంట్సే కొంచెం శ్రమ అనుకోకుండా ఈ గింజ తీసేసి దీన్ని గ్లాస్ వాటర్లో వేసేసి ఈ గింజలు ఇలా నొక్కితే వచ్చేస్తాయి. తీసేసి దీన్ని నీళ్ళలో వేసి వీటిని మిక్సీ బట్టి కొంచెం కొన్ని వాటర్ వేసి వడకడితే ఈ తొక్కంతా వెళ్ళిపోయి వైలెట్ నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళలో ఇవి వేసి ఇస్తే కనుక జ్యూస్ లాగా ఇవి నములుకుంటూ ఆ జ్యూస్ తాగుతారు. చాలా బాగుంటుంది అన్నమాట ఈ జ్యూస్ కూడా. కొంచెం శ్రమ అనుకోకుండా పేరెంట్స్ ఆ పని చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. పెద్దోళ్ళకు కూడా ఇవి నవ్వులతో జ్యూస్ తాగాలంటే బాగుంటుంది, అలా ట్రై చేయండి. మామూలుగా లేడీస్ కొంచెం సి విటమిన్ అవసరమే కదా, ఏ రోజు తిన్న సి విటమిన్ ఆ రోజు వరకే పనిచేస్తుంది అంటారు. అందుకని రోజు కనీసం ఈ 4-5 కాయలన్నా తినేటట్టు చూడండి. పిల్లల దగ్గర మామూలుగా ఇవి పెట్టేశామనుకో అటు పోతా ఇటు పోతా ఒక్కటన్నా నోట్లో వేసుకుంటారు. అసలు పేరెంట్స్ కొండమే మానేశారు వీటిని. వాటిని కొన్ని కడిగి ఆ టేబుల్ కాడ పెట్టండి, ఎవరో ఒకరు సాయంకాలం లోపల ఆ ప్లేట్ ఖాళీ చేస్తారు. ఖాళీ చేయకపోతే దోమలు అయ్యో వాళ్తాయని పేరెంట్సే ఖాళీ చేస్తారు. వీటిని కొనండి, ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి సి విటమిన్ కదా, పీసు పదార్థం కూడా ఉండదు. నేనైతే ఈ తొక్క కూడా నవ్విలేస్తాను టైం పాస్కి ఏమి లేక, 4 కడిగాడు పెట్టుకొని వంట చేసేటప్పుడు అప్పుడొకటి వేసుకుంటానే ఉంటాను ఒంట్లో. అలాగైనా చెయ్యండి. ఇంకోటి ఇవి కూడా లోపల గింజుండేవి పిల్లలు ఇష్టపడటం అది మెయిన్. ఇది కూడా కొరిగితే లోపల గింజ తగులదు కదా పళ్ళకి, అందుకు ఇష్టపడటం అనేది పిల్లలు. కొంచెం చెప్పి మీరైనా ఒక 2 కాయలైనా స్కూల్కి పెట్టి అట్లా తినేటట్టు చూడండి. ఇవి ముఖ్యంగా ఎప్పుడూ ఉండవు కదా మనకి, కొన్ని సీజన్లలోనే దొరుకుతాయి. ఆ సీజన్లో ఇవి పిల్లలు తినేటట్టు చూడండి, అది రిక్వెస్ట్ చేస్తున్నా. కనీసం 180 మందికి పిల్లలకి పోషకాహార లోపమే ఉందని సైంటిస్టులు అది సర్వేలో తెలుస్తుందన్నమాట. మనం పిల్లలకి శ్రద్ధగా అన్నీ పెడుతున్నామని అనుకుంటున్నాం కానీ సరైన పోషక పదార్థాలు దొరకడం లేదనే చెప్తున్నాయి సర్వేలు. నేను కొంచెం శ్రద్ధ తీసుకొని ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో తినిపించేటట్టు చూడండి పిల్లలకి. మెయిన్ మీరు కూడా తినండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి మిక్సీ వేసాను, కొన్ని నీళ్ళు వేసి ఆ తొక్కలన్నీ
ఇలా తీసానన్నమాట. విత్తనాలు తీసి ఆ జ్యూస్ అంతా గ్రేప్స్ నల్ల గ్రేప్స్ ఉన్నాయి కదా అవి తీసాను. ఇలా తీసి వాటి విత్తనాలు కూడా తీసేసాను. ఆ తొక్కంతా ఇలా మిక్సీ పట్టి ఇదిగో జ్యూస్ తీసాను చూడండి. ఇలా వైలెట్ కలర్లో వస్తుంది. దానికి ఇది యాడ్ చేయండి. ఇది తీసి యాడ్ చేయండి. యాడ్ చేసి ఇది బెల్లం పాకం అన్నమాట. ఒక హాఫ్ లీటర్ హాఫ్ కేజీ బెల్లంలో చిన్న టీ గ్లాసు నీళ్ళు పోసి కాసి పాకంలాగా చేసి పెట్టుకుంటాను నేను. దీన్నే కూరల్లోకి స్వీట్ల్లోకి టీలోకి కాఫీలోకి అంతా ఈ పాకమే వాడతానన్నమాట నేను. ఇదిగోండి దీనిలో ఒక స్పూను సరిపోదనుకుంటే ఇంకొక పావు స్పూన్ వేసుకోండి. వేసుకొని ఇలా కలిపి పంచదార వాడకండి. పంచదార వాడితే పిల్లలకి జలుబు నొయ్యి చేస్తాయి అందుకని బెల్లమే వాడండి. బెల్లం వేసి ఈ జ్యూసు ఒక అందమైన కప్పులో పోసి ఇచ్చారనుకోండి ఈ నవ్వులుకుంటూ ఆ జ్యూస్ అంతా తాగేస్తారు. ఇప్పుడు వాటి విత్తనాలు కూడా లేవు కదా అవి నవ్వులుతూ ఉంటారు. ఆ జ్యూస్ కొంచెం కొంచెం సిప్ చేసుకుంటూ తాగితే ఎంత మంచిదో. ఎవరైనా తాగొచ్చు పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరైనా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ జ్యూస్ మాత్రం మిస్ అవ్వకండి. ఒక్కసారి టేస్ట్ చూసి మీరే నాతో చెప్పండి బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ.